తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డిఎస్సీ ప్రకటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 35,000 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సీ 5,600 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్మోహన్ రెడ్డి 2,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారని, కానీ ఇంతవరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేకపోయారని అన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్న డిఎస్సీ గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 50,667 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కానీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని అడిగితే కేవలం 774 పోస్టులే ఖాళీగా ఉన్నట్లు మోసపూరితమైన సమాధానం చెప్పారని, ఇలాంటి దగాకోరు పనులు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కార్యదర్శి నరేంద్ర, సుమన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాధవ కృష్ణ, డివైఎఫ్ఐ నాయకులు నవీన్, రూప్చంద్, సురేష్, చరణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు రవి, అక్బర్, సురేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని పోస్టులను అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ 2,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పని అసెంబ్లీలో ప్రకటించడం అనేది జరిగింది. కానీ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజుకి కూడా భర్తీ చేసినటువంటి పాపాల పోలేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పని అన్నాడు. జాబ్లెస్ క్యాలెండర్ పేరుతో 10,000 ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చాడు. కానీ ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సీని ప్రకటిస్తానని చెప్పారని, సెప్టెంబర్ ఐదో తారీఖున అందరికి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చింది. కానీ 4 సంవత్సరాలు అవుతున్నా నేటికి కూడా ఒక్క డిఎస్సీ పోస్ట్ కూడా భర్తీ చేసినటువంటి పాపాల పోలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కోచింగ్ సెంటర్స్ లో విద్యార్థులు, నిరుద్యోగులు అంతా కూడా ఈరోజు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి డబ్బులు కట్టలేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు.